అందరికీ నమస్కారం అండి. మొన్న 19వ తారీఖున మన ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. మన ప్రీతమ నాయకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కూతురు శ్రీ భువనేశ్వరి గారు గారిని ఈ విధంగా మాట్లాడారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు భార్య మీ అందరికీ తెలుసు ఎంత ఘోరంగా మాట్లాడారంటే రాజకీయాలకు ఏ విధంగా సంబంధం లేదు. ఆమె ఆ సభలో మెంబర్ కాదు. అటువంటి ఆవిడ మీద నిందలు వేసి తప్పుగా మాట్లాడే దౌర్భాగ్యులు పనికిమాలిన సన్నాసులు అంబటి రాంబాబు ఒకడు. అదేనండి అరగంట గంట మంత్రులు ఉన్న మనుషులు ఉన్నారు వీళ్ళు. అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే అట చంద్రశేఖర్ రెడ్డి అట, ఇంకొకడు పడికిమాలోడు కొడాలి నాని, వీళ్ళందరూ కూడా చాలా తప్పుగా మాట్లాడుతుంటే అదే శాసనసభలో కూర్చున్నటువంటి ప్రతిపక్ష ముఖ్యమంత్రి ఒక శాడిస్ట్లో నవ్వుతూ ఉన్నాడు తప్పించి ఈ తప్పు అని చెప్పలేని పరిస్థితి. మీరందరూ కళ్ళారు చూసాం, ఎంతో బాధపడ్డాం కూడా. చంద్రబాబు లాంటి నాయకుడు కళ్ళని నీరు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది అవమానం చేయడం, ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పి నేను మనం చేస్తున్నాను. దాన్ని మనందరూ సభ్య సమాజం అంతా కూడా సిగ్గుపడవలసిన అవసరం ఉంది. మహిళా లోకం అంతా కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. అంచేత ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో సన్నాసి నాగరికులు అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీద తిరుగుతున్నారు. వీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు అంటే 24వ తారీఖు రేపే మధ్యాహ్నం 3 గంటలకి నర్సీపట్నంలో ఎన్టీ రామారావు గారి స్టేడియంలో గాంధీ గారి విగ్రహం దగ్గర నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా దీన్ని నిరసన తెలియజేయడం కోసం ఈ దుర్మార్గుల్ని ఇమీడియట్ కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ నుంచి మహిళా కమిటీ సభ్యులందరూ వస్తున్నారు. అలాగే అనకాపల్లి పార్లమెంట్ నుంచి మరి మహిళా కమిటీ సభ్యులందరూ వస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అనిత్ గారు కూడా, పాకిరపేట మాజీ ఎమ్మెల్యే గారు అనిత్ గారు కూడా వస్తున్నారు 3 గంటలకి నర్సీపట్నం. అంచేత మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మహిళా సోదరి మహిళలు ముఖ్య కార్యకర్త అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుకుంటా మన కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి వీళ్ళ మీద ఇమ్మీడియట్గా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టాం. ఎందుకు పెట్టామంటే నేను గతంలో గుంటూరులో చెత్త మీద పన్నేసే వాళ్ళు చెత్త నా కొడుకులు అన్నాను. అదేం బూతు మాట కాదు, నాకు తెలిసి నా మీద కేసు పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే మొన్న పట్టాభి గారు భోషిడీకి అన్నారు. భోషిడీకి అంటే నాకు తెలిసే బూతు మాట కాదు, మరి బూతు మాట అన్నారు కానీ నాకు తెలిసి కాదు. పట్టాభి గారిని కేసు పెట్టి జైల్లో పెట్టేశారు. మరి ఇవాళ ఒక మహిళ మీద అందులోకి ఎన్టీ రామారావు కూతురు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి భార్య ఆవిడ మీద నిందలు వేసి ఇంత ఘోరంగా మాట్లాడితే డీజీపీ గారు ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పటికి 5 రోజులు అయిపోయింది, అయినా యాక్షన్ తీసుకోలేదు. అందుకే మేము ఈ కార్యక్రమం పెట్టాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ డ్యూటీ సక్రమంగా చేసి మరి మహిళలందరికీ ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీగా మీ మీద ఉందని చెప్పి మీకు గుర్తు చేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టాం. అంచేత మన నాయకులు కానీ మహిళా సోదరిమణులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరిపోయిన నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా 2-3 గంటలకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.